దేవుడి మీద అందరి పెద్దలు మా అబ్బాయి నిమ్మల అంబరీష్ పాత్రికేయులు ఇతరులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మహానుభావుడు ఎన్టీ రామారావు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినాడు కాబట్టి మాలాంటి బీసీ నాయకులు ఈ రోజు వేదిక మీద నిలబడి మాట్లాడే అవకాశం దొరుకుతా ఉందంటే ఆ మహానుభావుడు జయవల్లే ఆ రోజు ఎన్టీ రామారావు గారి జ్ఞాపకార్థం ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన జీవితాంతం మన మధ్యలో ఉండాలా మన మనసులో ఉండాలా అనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాన కార్యక్రమం అనేటువంటి ఒకటి సారీ రక్తదాన కార్యక్రమం అనేటువంటిది పెట్టాడు. ఈ రోజు అది విజయవంతంగా నడుస్తోంది. ఎక్కడ పోయినా ఎన్నో వేల మంది ప్రజలకు ప్రాణదానం కల్పిస్తా ఉన్నారంటే ఈ రోజు మన ట్రస్ట్ వాళ్ళు కల్పిస్తా ఉన్నారు. ఆ దాన్ని మనసులో పెట్టుకునే ఈ రోజు కందుకుంటున్న ప్రసాద్ గారు అనేక మార్లు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినా ఎప్పుడు తగ్గని విధంగా ఈ రోజు దాదాపు 500 నుంచి 1000 మందికి ఈ కదిరి నియోజకవర్గంలో రక్తదానం చేస్తా ఉన్నారంటే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు జ్ఞాపకార్థము కందుకుంటున్న ప్రసాద్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఈ విధంగా దానం చేస్తున్నటువంటి మీరందరికీ ఎంతో మంది ప్రజలకు దానం చేస్తున్నటువంటి మనము ఎప్పుడూ చిరస్థాయిగా ఎన్టీ రామారావు గుర్తుండేంత వరకు ఎన్టీ రామారావు గుర్తుండే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా కొనసాగిస్తూనే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రసాద్ గారు మాట్లాడవచ్చు. ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి పాత్రికేయులకి ప్రసాద్ అన్నకి ఇంగ్లీష్ నాన్నకి అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు ప్రజాసేవ మొదలుపెట్టింది ఎన్టీఆర్ గారితోనే మన తెలుగుదేశం పార్టీ వల్లనే. ఎన్టీఆర్ గారు తలపెట్టిన ఎన్నో కార్యక్రమాల్లో ఈ రక్తదానం అనేది కూడా చాలా గొప్పది. ఒకరి రక్తదానం చాలా మందికి సాయం పడుతుంది, ఒకరికి మాత్రమే కాదు అది అలా మళ్ళీ 10 మందికి సహాయపడుతుంది. ఒకరు చేసిన రక్తదానం రక్తదానం చాలా గొప్పది. అట్లాంటి రక్తదానం ఈరోజు ప్రసాదంగా నిర్వహించి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా 500 నుంచి 1000 మంది రక్తదానం చేయించి ఎంతో మందికి సహాయపడుతున్నారు. ఇలాగే మనం ఎన్టీఆర్ గారి స్ఫూర్తి తీసుకొని ఈ విధంగా ఎంతో మందికి మనము సాయం చేస్తూనే ఉండాలి. ధన్యవాదాలు. ప్రసాదం మాట్లాడుతున్నాను.